పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. సునాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన ప్రజల పక్షాన హుస్నాబాద్ లో గత 10 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యుడు సతీష్ కుమార్ గారు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో పూర్తిగా వైఫల్యం పొందిండు. ఏ రంగాల్లో వైఫల్యం పొందిననే అంశం సంబంధించి ఒక చార్జ్షీట్ రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇవాళ దీని ద్వారా ఈ చార్జ్షీట్ ద్వారా ప్రజలు వాస్తవాలు తెలుసుకొని ఈ ప్రభుత్వం వైఫల్యం పొందింది, ఈ ఎమ్మెల్యే వైఫల్యం పొందిండు, ఈ ఎమ్మెల్యే పూర్తిగా అసమర్థుడు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిర్లక్ష్యం చేసినాడు, ప్రభుత్వ హామీలను అమలు చేయడంలో కూడా పూర్తిగా వైఫల్యం పొందిండు, సెంటిమెంట్కేమో హుస్నాబాద్ ఇక్కడ ప్రజల కన్నీళ్ళు, డెవలప్మెంట్కేమో గజ్జలకు నీళ్లు, ఈ పరిస్థితులలో ప్రజలు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా కట్టేయలేనటువంటి అసమర్థుడిగా గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు పూర్తి చేయకపోగా రైతులను మహిళలను చూడకుండా అర్ధరాత్రి కూడా దాడి చేయించి రైతులకు బీడీలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్రంలో మిగిలింది ఒక శాసనసభ్యుడికే. వారితో దురుసుగా వ్యవహరించింది. అర్ధరాత్రి అనేటువంటి మాటలు లేకుండా కూడా వందలాది మంది పోలీసులతో దాడి చేయించినటువంటి వ్యక్తి. దాంతోపాటుగా ఇక్కడ వ్యవసాయం 90% ఆధారపడేటువంటి వ్యవస్థ ఉన్న ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావచ్చు, వ్యవసాయ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి అనేక అంశాలు కావచ్చు, విద్యాపరమైనటువంటి అంశాలు కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి నిల్వ చేసుకునేటువంటి గిడ్డంగి సామర్థ్యం పెంచడం కావచ్చు, దానికి సంబంధించిన మార్కెటింగ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విధంగా ఉండే విధంగా అంటే ఇక్కడ నుంచి ఉత్పత్తి బయటికి పోవడానికి అన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పూర్తిగా అటల్ ఫ్లాప్ అయింది. ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకురాలేకపోయారు. ఇలా ఈ ప్రాంతం గిరిజనులు కూడా ఉన్నటువంటి ప్రాంతం ఐటీడీ ఏర్పాటు చేసినట్టయితే, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీ ఏర్పాటు చేయాలంటే దానికి ఒక పర్సెప్షన్, దానికి ఒక శాతం లెక్క ఉండవచ్చు. ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ మనం మన ప్రభుత్వం మనం నియమ నిబంధనలు పెట్టుకొని ఇన్ని ఒక ఇంత గిరిజనుల శాతం ఉన్న ఈ ప్రాంతంలో ప్రత్యేక ఐటీడీ ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉండే, కానీ దాని గురించి అసలు ఆలోచన రాదు, కార్యనిర్వాహక కార్యక్రమం శక్తి లేదు. ఊరికేనే ముందుకు పోయేటువంటి 10 సంవత్సరాల కాలం ఈ ప్రాంతానికి వెనుకబడినటువంటి కారణమైపోయింది. ఈరోజు మేము గౌరవెల్లి ప్రాజెక్టు సమస్య పరిష్కారం కావాలని హరీష్ రావు గారి దగ్గర రోజు ఒక మెట్లు దిగి హరీష్ రావు గారు కూడా సానుకూలంగా ఉండ్రి, కానీ కాంగ్రెస్ వల్ల పరిష్కారం అవుతుందా అనే అంశం మీద ఈ ఎమ్మెల్యే గారే మళ్ళీ దాని సమస్యను పరిష్కారం కాకుండా చేసిండు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.